ఫస్ట్ లొట్లు మంచి నీటు కడుక్కోవాలి. కడుక్కొని ఒక పక్కకు నింపి పెట్టాలి. నింపి పెడితే ఏదైనా కారణం అనుకో నీళ్ళు కిందికి డౌన్ అవుతాయి, లేకపోతే అట్లనే ఉంటాయి. మళ్ళీ చెట్టు మీద పోయినాక కళ్ళు అంతా లీక్ అవుతుంది కాబట్టి ఇట్లా చూసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి లొట్లను, కొత్త లొట్లను. మాక్సిమం బోగానే రాగానే ఇంకా వలుగుతాయి కదా, ఏర్పడే అన్నట్టు నీళ్ళు నింపి పెడితే డౌన్ అవుతాయి కిందికి ఏర్పడుతుంది. కొత్త గోలకు పెడుతున్నాం కాబట్టి నీట్గా కడిగేసుకున్నా. ఇంకా సుక్క కూడా ఏం లేదు, అంతా వన్ చేసిన ఆల్రెడీ ముదిరిన బాబుద్ది వంచక వచ్చిన చెట్టు కలుది. దాన్ని ఏం చేయాలంటే ఇలా పోయాలి, మొత్తం పోయాలి. ఓ బాటిల్ అంత కళ్ళు అంతకు వచ్చి ఇలా పోయాలి. పోసి ఎన్ని లోట్లు ఎత్తో అన్ని లోట్లకు పోసుకోవాలి ఈ కళ్ళుని ఇట్లా ఇట్లా మొత్తం. దాన్ని కలుగుణం అనేది లొట్టికి కొంత పట్టుకొని ఏం చేస్తుంది అంటే మనకి ఎక్కువ తీపి కాదు అన్నట్టు, తీపి కాకుండా తొందర కాలు కత్తుంది. ఇక మనం ఇప్పుడు 24 అవర్స్ ఇప్పుడు ఈ టైంకి పెడితే మళ్ళీ ఈ టైం వరకు కళ్ళు అవుతుంది అన్నట్టు. దాని కల్లుగుణం అనేది లొట్టికి పట్టుకుంటుంది. ఇక నువ్వు ఫ్రెష్ ఎత్తే ఏమవుతుంది అంటే అలా కళ్ళు ఉంచదు ఎక్క తక్కువ. కొంతమంది కళ్ళు వేసి ఎత్తారు, పులుపు కొడుతుంది అని అన్ని తట్టుకో గొర్రెలు. సో అందుకనే కాలి ఇట్లా మనం జస్ట్ ఇట్లా వేసుకుంటే సరిపోతుంది. లొట్టి ఏంటంటే నువ్వు అప్పుడే వెంబడే దాని స్మెల్ కుత్తే దానికి వాసన వస్తుంది, లొట్టి కళ్ళు వాసన. దానికి ఆల్రెడీ కల్లుగుణం అనేది ఎక్కేస్తుంది. ఇక ఫ్రెండ్స్ నిన్న పెట్టినాం కదా, 24 అవర్స్ అవుతుంది ఇప్పుడు కళ్ళు చూద్దాం ఎంత అయిందో. ఇక ఇట్లా పడతా అనమాట, నిన్న నేను చెప్పిన మెథడ్ ఫాలో అయితే ఇట్లా పడుతుంది కళ్ళు. ఊరుగు పెట్టుకొని ఎంబడే కళ్ళు అవుతుంది అన్న 24 అవర్స్ ఉన్నాయి. ఈ మెథడ్ ఫాలో అవ్వండి, కంపల్సరీ యూజ్ అవుతుంది. ఇట్లా పడుతుంది కళ్ళు గుణం అనేది రొట్టి పట్టుకున్నప్పుడు ఈజీగా కళ్ళు అయ్యే అవకాశాలు 99% ఉంటుంది అనమాట, 24 అవర్స్ ఉన్నాయి. ఇక ఓ లేకపోతే గోస ఊసుకుంటే 4-5 రోజులు కళ్ళుకి రావు మన రావు. అట్లా వాడాలి కళ్ళు, లీటర్కి ఎక్కువ వాడాలన్నట్టు లొట్టి పెడితే, లేకపోతే లొట్టి పెట్టద్దు అట్లా అన్నమాట. ఇక లాస్ట్ చెప్పే విషయం ఏంటంటే ఏ చెట్టు గీసినా కూడా 5 రోజులు గీయాలి. 5 రోజులు అంటే పొద్దు మాపు కలిపి 10 పొంటలు అవుతాయి. 10 పొంటలు అంటే 10 కోతలు పడుతుంది. దానికి 10 కోతలల్లో నీకు ఆ తాడు గుణం ఏందని తెలిసిపోతే ఉత్తుగానే 5 రోజుల దాని గుణం తెలిసిపోతాయి. 3 రోజులకే ఉట్టుపట్ట తాడు అనేది. ఇక లేకపోతే సతాంస్తుంది అన్నట్టే. 3వ రోజు నుంచి 4వ రోజు నుంచి అన్న ఖచ్చితంగా 24 అవర్స్ కంటిన్యూ ఉట్టాలి తాడు అనేది. ఉడితేనే అది నంబర్ 1 తాడు అవుతున్నారు. ఒక 3 రోజులు కంటిన్యూ 24 అవర్స్ ఉట్టిన తర్వాతనే లొట్టి పెట్టాలి. పెట్టగానే ఒక లీటర్కి ఎక్కువ కళ్ళు పడుతుంది అండి. ఇంతకుముందు నేను చూపించినట్టుగా అట్లా తెల్లగా మంచిగా పడితే అదే పద్ధతి ఫాలో అవ్వాలి, అది కంపల్సరీ యూజ్ అవుతుంది.